హాయ్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్ తెలుగు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనలోనే కాదు డాన్స్ లో కూడా ఇరగదీస్తాడని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహాద్రి, ఎమదొంగ తదితర చిత్రాలు ఆయన సత్తా ఏంటో నిరూపించాయి. తారక్ పక్కన డాన్స్ చేయాలంటే హీరోయిన్లకు గుండెదడే, ఎందుకంటే ఆయన స్పీడ్ అలా ఉంటుంది. తాజాగా ముద్దుగుమ్మ పూజా హెగ్డేకు ఇలాంటి కష్టాలే ఎదురుకానున్నాయి. డీజే తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఈ బికినీ భామ టాలీవుడ్ లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. అందులో భాగంగా తెలుగు భాషపై పట్టు సాధించడం, డాన్సులు నటన పరంగా మెరుగుపరుచుకునేందుకు శిక్షణపై దృష్టి పెట్టిందట. డీజే తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో పూజా హెగ్డే నటిస్తోంది. డీజేలో అల్లు అర్జున్ పక్కన ఈ బ్యూటీకి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఎన్టీఆర్ వేగాన్ని అందుకోవడానికి ఇప్పటి నుంచే డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టిందట. జూన్లో త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా పాటల చిత్రీకరణ ఉండవచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పటిలోగా ఎన్టీఆర్ స్పీడ్ తో మ్యాచ్ అయ్యేందుకు పూజ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో పాటు మహేష్ 25వ చిత్రం, ప్రభాస్ 20వ సినిమాకు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించడం అంటే మాటలు కాదు. అయితే పూజా హెగ్డే ఈ ముగ్గురిని ఎలా మేనేజ్ చేస్తుందో వేచి చూడాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు.